తీసేస్తాం. జై తెలుగుదేశం. ప్రవీణ్ నమస్తే. వీ కోటాలకి ఎప్పుడు అవకాశాలు ఉండాలప్ప చెప్పేటట్లు తెలిపారు. చూడండి వెంకటేశన్న టౌన్ అమరనగర్ నాయకత్వం.
చంద్రన్ అయిపోయా కానీ అటువైపు వెళ్ళిపోతే సరిపోతుంది. ప్రతి ఒక్కరు ఈ పలమనాడు సుభిక్షంగా ఉండాలంటే సైకిల్ గుట్టు కోటేసి అమరాన్ని గారిని ప్రజల మంచిని జన నేతని మన ప్రియతమ నేతని అత్యంత భారీ మెజార్టీని గెలిపించుకొని ఈ పలమనాడు అభివృద్ధి పట్ల నడాలని ప్రతి ఒక్కరు బంపర్ మెజార్టీ గెలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో మంచి కీలకమైన పోర్ట్ ఫోలియో మంత్రి పదవి రావాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి రాబోయే ఎన్నికల్లో పలమనేరు మున్సిపాలిటీలో 10,000 ఓట్లకు తగ్గకుండా మెజార్టీ తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మేము అందరు కలిసి కష్టపడతాం. ఎవరు ఏమైనా కానీ 10,000 ఓట్ల పై చిలుకు గెలుస్తుంది. అమరన్న గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. పలమనేరు మున్సిపాలిటీలో సభ చేస్తున్న పలమనేరు మున్సిపాలిటీ మాత్రం 10,000 ఓట్లు ఐపీఎల్ చేయకుండా ఐపీఎల్ సైడ్ తెలంగాణ పరిస్థితి చెప్పించా రైనా అయిపోయిందా మంచి ఒక మంచి ఫోటో వస్తుంది నిలబడు జై జనసేన అమరనగర్ నాయకత్వం.
జయ శ్రీనివాసులు, జయ జనసేన, జయ జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అమరండ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై జనసేన. ఎస్ఎల్ఎం చెప్పేశారు జనసేనకి ఆరవాటి తరఫున మొత్తం ఈసారి టీడీ పొందింది. ఈసారి ఛాన్స్ మా శ్రీనివాస జై జనసేన ఇస్తాను సార్. అందరూ అదే ఐదు వాళ్ళంతా పదండా, ప్లీజ్ అర్థం చేసుకోండి. చాలా మంది వెయిట్ చేస్తాడు. రైట్ నా, రైట్ మా, ఓకే. ఇటు చూడండి నేను చేస్తాను. రైట్ మా, రైట్. ఆడే ఉండు, రానా రా. తమ్ముడు చూడు, రైట్ నా, పద పద. రైట్ నానా, ఓకే. రైట్ మా, రైట్, ఓకే. చూడమ్మా, రైట్ నాన్న. రైట్.